వేణుగారు ఒక కమెడియన్, ఒక జబర్దస్త్ స్టేజ్ పర్ఫార్మర్, ఇంతవరకే తెలుసు సార్ మనకి. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆయన కెపాసిటీ అంతేనేమో, ఒకవేళ సినిమా వచ్చినా ఏం రొటీన్గా ఉంటుందేమో అన్న ఆలోచనలతోనే చాలామంది ఉన్నాం. బట్ ఒక్కసారిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఆ ఎమోషన్స్ని ఇంత క్లారిటీగా చూపించవచ్చా అనే విధంగా మేము షాక్ అయ్యాం. సో వేణుగారి డైరెక్షన్ అన్నప్పుడు మొదట మీకు ఎలాంటి ఆలోచన కలిగింది? యాక్చువల్గా నేను నమ్మలేదు ఆయన డైరెక్టర్ అంటే, నేను నమ్మలేదు ఇతని డైరెక్టర్ అంటే. ఒక క్షణం నేను ఆశ్చర్యపోయాను, ఒక 2-3 సెకండ్లు అనుకున్నాను. అనుకున్న తర్వాత అనిపించింది చేస్తున్నది దిర్రాజు గారి సినిమా కాబట్టి దిర్రాజు గారికి ఎంత నమ్మకం లేకపోతే ఆయన ఇతనికి ఇచ్చుంటారు, చెప్పలేమండి ఏ పుట్టలో ఏ పాము ఉందో. కాబట్టి సరే అతను పిలిచాడు, నాకు వేషం ఇస్తాను కదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత అతను నేరేషన్ చేసిన విధానము, నాకున్నటువంటి ఇంపార్టెన్స్, నేను చేయవలసినటువంటి పద్ధతులు ఏవైతే అతను చెప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క రకంగా చెప్పేవాడు అన్నమాట. అన్న మీరు ఇలాగ చేయాలి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను మేడం. ఒక చోట మా మామ చనిపోయిన తర్వాత ఒక ఒక దాదాపుగా అందరం ఏడిచే సన్నివేశమే ఉన్నది. అందరితో ఏడిపిస్తున్నాడు, అరే నువ్వేడవాలి అందరూ ఏడిపిస్తున్నాడు. అప్పుడు నేను అడిగినా, నాకు చెప్తారు నేను ఏడవకూడదా నేను అడిగిన అది, అరే ఇంతమంది ఏడుస్తున్న అతను ఎందుకు ఏడిపిస్తలేడు అని చెప్పేసి నాకు అనిపించి, తమ్మి నేను కూడా ఏడుస్తున్నాను తమ్ముడు అని. ఆ తర్వాత మేము ఈ అన్నతమ్మనం అయ్యి ముందు సార్ సార్ అనుకున్నాము, ఆ తర్వాత అన్నతమ్మనం అయిపోయాము. ఏం తమ్మి నన్ను నాకు నేను ఏడవద్దా నాకు వద్దా అని నేను అన్నా. వద్దు అన్నాడు. ఏమని అడిగాను, మీ మనసులో బాధ ఉంటుంది, మీ బాడీలో బాధ ఉంటుంది, మీ ముఖంలో బాధ ఉంటుంది, కళ్ళల్లో బాధ ఉంటుంది, కానీ కంటికి చుక్క రాకూడదు అన్నాయన. అంటే ఒక క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్కు ఉన్నటువంటి ఆ మేనరిజం మీద కానీ, ఆ క్యారెక్టర్ యొక్క పాత్ర స్వభావం కానీ అతనికి ఎంత అర్థమైందో మనం దీన్ని బట్టి గమనించవచ్చు. ఆయన ఏమన్నాడు, మీ బాడీలో బాధ ఉండాలి, మీ ముఖంలో బాధ ఉండాలి, మీ కళ్ళల్లో బాధ ఉండాలి, కానీ ఏడవకూడదు, మీరు చుక్క రాకూడదు, మీరు అంతే డాంబికంగా ఉండాలి, అంతే గంభీర్యంగా ఉండాలి. నాకు అలాగా ఎవరితో ఎంత అవసరమో అంత మేరకు తీసుకున్నారు. విపరీతంగా నవ్వే వాళ్ళు ఉంటే అతను ఏడవాల్సి వస్తే ఖచ్చితంగా నవ్వించాడు, ఏడిపించాడు. ఆయన ఏడుపు రాకపోతే కన్నీరు రావాలంటే ఖచ్చితంగా కన్నీరు రావాలని చెప్పి కన్నీళ్ళు తీసుకున్నాడు. ఆ విధంగా చాలా బాగా చేశారండి. ప్రతి సీన్ అండి, ఎవ్రీ సీన్ ఆయన కనుసన్నలలో జరిగిందే, ఆయన ఆదేశాల మేరకు జరిగిందే, ఆయన భావన ప్రకారం జరిగిందే, ఆయన మనసు పెట్టి రాసుకున్న కథ కాబట్టి ఆ కథలో ప్రతి పాత్ర ఆయన సొంతంగా అనుభవించి చేసింది. అంటే మీకు యాక్టింగ్ అవి చేసి చూపించేవారా సార్? ఖచ్చితంగా చేసేవాడు ఆయన, చాలా ఖచ్చితంగా చేసేవాడు ఆయన. అంటే కొంతమందికి మీరు ఇట్లా చేయండి అని చెప్పేవాడు, కానీ మిగతా అప్పుడు మాత్రం అది కాదు, మీరు అనేవాడు. ఎవరైనా సరే ఆయన నచ్చకపోతే ఇలా చేయాలి అలా చేయాలి, దాదాపుగా ఆయనకు నచ్చకుండా ఎవరు చేయలేదు, నచ్చే విధంగానే చేశారు. దాంట్లో కొంచెం ఇంప్రోవైజేషన్. ఓకే, ఇది సార్ డీజే తిల్లు ఈ బలగం, ఈ సినిమా ముందు మీ క్యారెక్టర్స్ అంటే అంత గుర్తింపు ఎక్కడ రాలేదు? మీరు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, అదే పిట్ట కథలో ఒక అందులో కొంచెం గుర్తింపు వచ్చింది, తర్వాత డీజే తిల్లు అనే చెప్పాలి. సో ఇంత బలమైన క్యారెక్టర్కి మిమ్మల్ని ఎన్నుకోవడానికి వేణుగారు ఎందుకని ఎన్నుకున్నారు మిమ్మల్ని వేణుగారు? పిట్టకథలు చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ అయితే మనసులో ఉందో ఆ క్యారెక్టర్కు ఇతనే సరిపోతాడని చెప్పేసి అనుకున్నాడు. అంటే క్యారెక్టర్ కొంత గంభీరంగా ఉండాలి, కొంత గర్వంతో ఉండాలి, కొంత మాట వినకుండా ఉండాలి అనే క్యారెక్టర్ ఉన్నది కాబట్టి ఈ పిట్టకథలు వెబ్ సిరీస్లో కూడా నేను ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర నా క్యారెక్టర్ పేరు, దాంట్లో చూసిన తర్వాత ఇతనే నా క్యారెక్టర్కు పర్ఫెక్ట్ అనుకోని చెప్పేసి ఫస్ట్ ఆ క్యాస్టింగ్లో ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్నది మనసులో ఫిజికల్గా నన్నే, ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే. నారాయణ క్యారెక్టర్కు మురళీధర్ గౌడ్ కావాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ విధంగానే నేను ఆడిషన్ చేశాను. వెంటనే నాకు చెప్పేశాడు అన్న, ఎవరు మారినా మారకపోయినా మీరు మారాలని చెప్పాడు. మరి ప్రొడ్యూసర్ గారు అంతా ఓకే చేశారా సార్? అంటే వాళ్ళు ఓకే చేయాలి, వీళ్ళు ఓకే చేయాలి కదా. సో ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి మీకు ఎంత సపోర్ట్ వచ్చింది? ఇంకా అవన్నీ వేణు చూసుకున్నాడు, లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏవేవో విన్నాను, కానీ మొత్తానికి అవన్నీ వేణే చూసుకున్నాడు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే వేణుకి నాకు ఎటువంటి పరిచయం లేదు. డైరెక్టర్గా వేణుగారిని నేను ఆ రోజున అక్కడ చూసినప్పుడు ఫిజికల్ చూడటమే తప్ప అసలు ఆయన వేణు అని కానీ ఒక కమెడియన్ అని కానీ జబర్దస్త్
దాంట్లో స్కిట్స్ చేస్తాడని కానీ నాకు తెలియదు. కాకపోతే ఇతని ఫేస్ ఎక్కడ చూశాను అని అనుకున్నాను అంతే. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా కో ఆర్టిస్ట్ ఏమో వచ్చాడేమో ఆడిషన్కి ఈ సినిమాకి అని అనుకున్నాను నేను. ఆడిషన్ చేసి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అతనే డైరెక్టర్ అని చెప్పేసి అప్పుడే ఒక రెండు మూడు క్షణాలు నేను ఆశ్చర్యపోయాను. ఇతను చేస్తాడా అని అనుకున్నాను. వెంటనే నాకు ఏమనిపించింది, వీరదాస్ గారు కథన యాక్సెప్ట్ చేశారు కాబట్టి, ఆయన ప్రొడక్షన్లో చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని నాకు అనిపించింది. ఏదో బలమైన కారణం ఉన్నది కాబట్టి ఆయన ఇతన్ని యాక్సెప్ట్ చేసినట్టున్నారు అని అనుకున్నాను. ఆ విధంగా జరిగింది. జరిగిన తర్వాత ఆయన నాకు కథ చెప్పడానికి మళ్ళీ ఒకరోజు ఆఫీస్కు పిలిచినప్పుడు ఆయన చెప్పిన విధానము, ఆయనలో ఉన్న దర్శకుణ్ణి, ఆయనలో ఉన్న ఒక కథకుణ్ణి, ఆయనలో ఉన్న ఒక రచయితని, ఆయనలో ఉన్న ఒక మానవత్వం ఉన్న మనిషిని నాకు చూపించింది. ప్రతిదీ అనుభవించే చెప్పాడు ఆయన. ఏ సీన్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ క్యారెక్టర్ గురించి అయినా ఆయన అనుభవించే చెప్పాడు. ప్రతిదీ అనుభవించే చెప్పాడు. ముసల్దాన్ క్యారెక్టర్ అయినా, నా భార్య క్యారెక్టర్ అయినా, నా బావమరిది క్యారెక్టర్ అయినా, ముసలైన క్యారెక్టర్ అయినా, నా క్యారెక్టర్ అయినా అనుభవించి ఆయన ఏది కావాలో అది కోరుకొని అది చేసి చూపించి మాత్రం తీసుకున్నాడు. ఓకే. అండ్ ఇక్కడ సార్ కొన్ని ప్రొడక్షన్స్ హౌస్ మన టాలీవుడ్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్స్లో దిల్ రాజు గారిది మంచి ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్, పెద్ద బడ్జెట్ మూవీలే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది, చిన్న మూవీస్ అనేది తక్కువ. బట్ ఇలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు దిల్ రాజు గారు, మీరు ఆయన్ని కలవడం కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆయన ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి అనే ఒక ఏమన్నా అలాంటి చూపించేవారా, అంటే చిన్న సినిమా కదా అనేది ఏమన్నా అలా చూపించేవారా ఆయన? దిల్ రాజు గారిని నేను మొట్టమొదటిసారి చూసింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత, సినిమా ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదండి, ప్రెస్ మీట్లో. ఓకే. వాళ్ళ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారి చూడటం నేను అదే. ఆయన ఎప్పుడు లొకేషన్కు రాలేదు, నేను అతను చూడలేదు. వాళ్ళ అబ్బాయి అమ్మాయిని కూడా నేను చూడలేదు. వాళ్ళ అబ్బాయి మాత్రం అప్పుడు నాకు కనిపించేవారు, అక్కడ విజ్ చేసుకునే వాళ్ళము. తర్వాత తెలిసింది ఎవరైనా అని అడిగితే ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు. ఈ సినిమా దిల్రాజు గారిది కాదు, ఇండైరెక్ట్గా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అన్నగారి అబ్బాయి, సార్ కూతురు ఇద్దరు కలిసి డిఆర్పి దిల్ రాజు ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒక బ్యానర్, కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన సందర్భంగా దీనికి ఒక ప్రొడక్షన్ వన్ కింద మా ఈ బలగాన్ని తీసుకున్నారు. దిల్ రాజు గారిది ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆయన ఉండగానే వీళ్ళు అంటే సార్ చెప్పింది ఏంటంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి, మంచి మంచి సినిమాలు తీయండి, మంచి మంచి కథలను ఎన్నుకోండి అని చెప్పేసి అనటం వల్ల దీంట్లో అందరు కొత్త వాళ్ళే. అవును, కొత్త డైరెక్టర్ గారు కొత్త వాళ్ళే, ఆచార్యవేణు డిఓపి గారు కొత్త వారే, భీమ్ గారే, కాసలశ్యామ్ అంటే సరే కాసలశ్యామ్ గారు అక్కడ కూడా రాశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ అంత అడపదడప చేస్తున్న వాళ్ళే, కానీ ఎవరు అంతగా పాపులారిటీ ఉన్నవాళ్ళు కాదు సినిమాల్లో, పాపులారిటీ ఉన్నవాళ్ళు కాదు. నా వైఫ్ క్యారెక్టర్ వేసిన ఆవిడ అప్పుడప్పుడు చేస్తుందని విన్నాను, నేను ఎప్పుడు ఆమెను చూడలేదు. ఆమెను మొట్టమొదటిసారి చూడటం ఫోటోషూట్లో హీరోయిన్, నేను, నా మిస్సెస్ క్యారెక్టర్ వేసిన ఆమె ఫోటోషూట్లో కలుసుకున్నాం.